నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు కల్పించారని రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి శేఖ్బాబు అన్నారు. ఈ మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకం గురించి ఆయన ప్రసంగించారు. దాదాపు 84,045 మందికి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఇంటర్ నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు, అలాగే ఐటీఐ నుండి పీజీ వరకు విద్యలో ఎక్కడ వెనుకబాటుతనం ఉండకూడదని చెప్పి మన పెద్దలు ప్రభుత్వ విప్ కంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మేము ఈరోజు మా మండల హెడ్ క్వార్టర్ చాగలమర్రిలో ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి అధికారుల ద్వారా తీసుకువెళ్ళి పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరపడానికి మా జగనన్న నిర్ణయం తీసుకునేందుకు. ఓకే, రైటీవీ బులెటిన్ అప్డేట్స్ అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ3 న్యూస్. అనునిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.